प्लीज सब्सक्राइब टुडे टेलीविजन, प्लीज सब्सक्राइब टुडे टेलीविजन, सब्सक्राइब टू टुडे टेलीविजन। నా పేరు కటకం వెంకట్రావు. మేము ఈ జ్యోతిష్ శాస్త్రము, యోగ జ్ఞానము, అలాగే వాస్తు శాస్త్రము, మరి ఇలా వైద్య శాస్త్రంలో కూడా అనేక విధాలుగా పరిశోధన చేసి ప్రావీణ్యతను పెంచుకొని నేను ఆచరిస్తూ నాకు 74 సంవత్సరాలు కూడా మరి అలుపు తెలియకుండా ఎన్నో మరి ఈ రోజు కరోనా వచ్చి 6 నెలల 15 రోజులు అయ్యింది. ఈ 6 నెలల 15 20 రోజుల్లో నేను సుమారుగా 35,000 కిలోమీటర్లు కార్లో ప్రయాణం చేశాను. కారణం ఎనర్జీ. నా ఎనర్జీకి ప్రథమ కారణం నేను జ్ఞానము. ప్రధానంగా నా వయసు 74 సంవత్సరాలు కాబట్టి 74 నిమిషాలు చేస్తాను, యోగా గంటన్నర చేస్తాను. ఈ రెండు దినచర్యలు అయిపోతనే స్నానం చేస్తాను 4:30 కల్లా. మరి అక్కడ నుంచి పూజ కార్యక్రమం చేసుకొని ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఎవరొకరు ఏదో ఒక విషయంలో ఫోన్లు, వారు రావటం, వారు అడగటం, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వటం, వారు ఎంతో సంతోషంగా వాళ్ళు మరి వాళ్ళ ద్వారా నాకు ఈ విధంగా వస్తున్నారు. నేను మీ అందరికీ కూడా ఈ వయసులో కూడా నేను ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నానో దీనికి ప్రథమ కారణం జ్ఞానం, యోగ, తెల్లవారుజామున స్నానం. మీరు కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలైనా పురుషులైనా అలాగే ప్రతి కుటుంబంలో ఉదయమునే నిద్రలేసేదానికి మరి అలవాటు పడేదానికి పెద్దలు సహకరించి పెద్దవాళ్ళు లెగుస్తూ పిల్లలను కూడా లేపి మరి ఉదయం మరి ఇంటి చుట్టూ కూడా ప్రదర్శన చేసుకోవచ్చు. మరి చాలామంది వాకింగ్ వెళ్తారు, వాకింగ్ వెళ్తే పొల్యూషన్ తప్ప మనకేమి రాదు. మన ఇంటి చుట్టూతో కనుక మనం నిర్మించుకునేటప్పుడు నాలుగు పక్కల ఖాళీ స్థలం ఉన్నప్పుడు మరి మన ఇంటి చుట్టూనే మరి డైలీ ప్రదక్షిణ 9 సార్లు చేసినట్లయితే మనకి దేవాలయంకి వెళ్తే ఎంత పవర్ వస్తుందో అంత పవర్ మనకు వస్తుంది. మన ఇల్లే మనకు దేవాలయం, దేవుడికి దేవాలయం, మన అందరికీ దేవాలయం. అక్కడ మన ఇల్లు మనకు దేవాలయం. మన అభివృద్ధికి, మన ఆరోగ్యానికి, మన ఆనందానికి, పిల్లల క్షేమ యోగక్షేమాల కోసం తల్లిదండ్రుల మరి ఆరోగ్యం కొరకు మన యొక్క విధి విధానం కూడా మనం ఉండేటువంటి గృహము మరి ఎంత గొప్పదో, మరి ఎన్ని తప్పులున్నా ఎంత బాగా ఉన్నా ఎంత బాగోపోయినా ఇంటి చుట్టూ ప్రదర్శన చేస్తే మనకున్నటువంటి ఇంట్లో దోషాలు కూడా మన ప్రదర్శనలో అన్ని గాల్లో ఆహుతి అవుతాయి. పొద్దునే 6 గంటలకి మరి నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయమని చాలామంది చెప్తాం. మరి ఉదయం 6 గంటలకి స్నానం చేసి ఇంటి చుట్టూ 9 ప్రదర్శన చేసి కాళ్ళు కడుక్కొని ఆ సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఆ సూర్యభగవానుడు మన ఇంట్లో మరి ఎల్లవేళ్ళ ఆయనకి రాత్రి పగలు లేదు, మనం కూడా అలసిపోకుండా చాలా యాక్టివ్గా పర్ఫెక్ట్గా ఉత్సాహంగా ఉండేదానికి పూర్తి అవకాశాలు ఆ సూర్యభగవానుడు కల్పిస్తాడు. మనం రెండోది మనం ఎప్పుడైతే దినచర్యలో చూసా తప్పకుండా పాటిస్తున్నామో మన అభివృద్ధి. మనం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చాము. ఎంతోమంది హైదరాబాద్ సిటీకి వచ్చిన వాళ్ళంతా కూడా ఆర్డినరీ సాధారణ స్థితి నుంచి వచ్చి ఈ రోజున ఎంతో వారి సశక్తితో, వారి యొక్క నమ్మకంతో, వారు పట్టుదలతో వారు ఉన్నత స్థితికి ఎదిగారు. మరి మీ అందరూ కూడా ఉన్నత స్థితికి ఎదగాలంటే దినచర్య అనేది ప్రధాన బాధ్యతగా మరి ఎవరైతే పాటిస్తారో, దినచర్యలు ఎవరైతే మరి ఆచరించి ఆనందంగా ఉండేదానికి సపోర్ట్ చేస్తారో వారికి అనారోగ్యం రాదు. అనారోగ్యం అనేది మనం ఎప్పుడైతే బ్రెయిన్ మనమైతే ఎప్పుడైతే టెన్షన్ తీసుకున్నామో బ్రెయిన్లో కొన్ని నరాలు పనిచేయటం ఆగిపోతాయి. బ్రెయిన్లో పని చేయకపోవటం ఎప్పుడైతే జరిగిందో మరి బ్రెయిన్ క్రూమర్ వ్యాధి, మనం ఎప్పుడైతే బీపీ పెరిగిందో బీపీలోనే కనుక మనం ఏదైనా ప్రదర్శన కానీ ఏదైనా కానీ మనం వాకింగ్ కానీ చేసినప్పుడు నరాలు చిట్లుపోయేదానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలోనే మన పక్షవాతం అనే వ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేదానికి కూడా లక్షణాలు ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి రావాలని కూడా బ్రెయిన్లో ఏదైనా నరాలు చిట్లినప్పుడు వచ్చేటువంటి వ్యాధుల్ని మనం అలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం పూర్తి స్థాయిలో మనం మన ప్రక్రియలు
మన విధానాలు మన ఆచారాలు మనం ఆచరించేదానికి ప్రతి ఒక్కరూ సమాయక్తం అవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎవరికి ఏ జబ్బు వచ్చినా పక్షవాతం వస్తే 3 గంటల లోపల కనుక మా దగ్గరకు వచ్చినట్లయితే నేను కనుక మరి నా దగ్గర ఉన్నటువంటి శక్తి ఏమీ లేదు, బాడీలో నరాలన్నీ బీసిపోయిన తర్వాత అవి మరి డామేజ్కి వెళ్ళిపోతాయి, అవి బాగుపడవు. మరి ఎప్పుడైతే నరాలు చిట్లుపోయినాయో కోమాలకు వెళ్ళిపోతారు. వారికి మనం యోగా అనేది వారు చేయలేం కాబట్టి మన చేతులతో రాపిడి ఏ నరం అయితే చచ్చుపడిపోయిందో మా దగ్గర ఒక అద్భుతమైన మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ కనుక స్మల్ పీల్చిన ఆ మెడిసిన్ ద్వారా కానీ మన కొన్ని అవయవాలని మనం ఏ విధంగా అది చేస్తే నరాలు ఉత్తేజమవుతాయో మనం అది చేసినప్పుడు మరలా పక్షవాతం నుంచి 3 గంటల్లో మన నరాలు స్వచ్ఛపడిపోయినా కూడా మళ్ళీ మా సాధారణ స్థితికి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాంటి వచ్చిన వారికి ఎంతోమందికి మేము మరి మా దగ్గర ట్రీట్మెంట్ జరిగింది. ఇది కేవలం డబ్బు కోసమే కాదు, డబ్బు అనే కాదు, బ్రతకడానికి డబ్బు కావాలా, జీవించడానికి డబ్బు కావాలి కాబట్టి అది పక్కన పెడదాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే జీవన విధానాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి, మన టెన్షన్ నుంచి ఏ విధంగా బయటకు రావాలి, మన యొక్క జ్ఞానంలో టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి మనం పూర్తి స్థాయి మరి క్షేత్రస్థాయిలో మనం జీవించేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. క్షేత్రస్థాయిలో కనుక మీరు ఎప్పుడైతే ధ్యానం చేయగలరో వారే ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎలాంటి అనారోగ్యం లేకుండా క్షేత్రస్థాయి జీవన విధానంలో అమృతతుల్యం అనేది మీరు పట్టుకోగలరు. అమృతతుల్యమే మీ జీవన విధానానికి ప్రథమ కారణం. మీరు ఎవరైతే ఆచరిస్తారో ఎవరికైతే ఎలాంటి ఇబ్బందులు వస్తే మరి మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను 9849012452. ఎవరైనా సరే ఈ ఇలాంటి సందర్భంలో ఇలాంటి విపత్తు కారణాల్లో ఫోన్ చేసినట్లయితే మీకు మరి ఆ ఫోన్లో ఆన్సర్ చెప్పి మీరు కనుక చేసుకోగలిగితే మీకు మీరుగానే వ్యాధి తగ్గించుకోవచ్చు. మీ దీంట్లో నా ప్రమేయం ఏమి అవసరం లేదు, నా దగ్గరికి కావాలన్న వాళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు రావచ్చు, కానీ దూరంగా ఉన్నవాళ్ళు రావడానికి ఒక టైం చాలదు. కాబట్టి ఈ యొక్క టుడేస్ ఛానల్ గ్రామానికి అన్ని ప్రాంతాలకి విస్తరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి మరి బయటపడేదానికి ప్రయత్నం చేసి మా సలహా సహాయం తీసుకుంటారని చెప్పి నమ్ముతూ మీ అవకాశాన్ని వినియోగించుకుంటారని ప్రార్థిస్తున్నాం. మనము కాలు నరం దగ్గర కాలు ఏలు దగ్గర నుంచి తల ఇటుకు దాకా మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఈ అన్నిటికీ పోషణ ఎవరిస్తున్నారు, ఈ పోషణ అనేది మన కుదరం నుంచే అన్ని అవయవాలకి సరఫరా జరుగుతుంది. ఈ మనకి ప్రపంచంలో శత్రు ఎవరు లేరు, మన ఉదరమే మన పొట్టే మన శత్రు. కాబట్టి మన బాడీలో ఎలాంటి జబ్బులు రావడానికి కూడా మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మనం ఆచరించేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి పనుల్లో వచ్చే టెన్షన్స్ ఇవన్నిటిని నిర్మూలించుకోవాలంటే మరి ఎవరైనా పెద్ద హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మొత్తం బాడీ స్కానింగ్ చేయాలని టెస్ట్ చేయాలా, మీ బాడీలో అనేక రుగ్మతలు ఉన్నాయని చెప్తారు. అదే మా దగ్గరికి వస్తే నాడి పరీక్ష చేసి ఓల్డ్ ఆయుర్వేదం వాళ్ళందరూ కూడా నాడి పరీక్ష చేసి 30 సెకండ్లో మరి నరం ఒకటే ఉండేది 7 3 వాతం పిత్తం కఫం ఈ 3 ఏళ్ల దాలా ఈ 3 వేళ్లతో వచ్చినటువంటి సెన్సస్ ద్వారా మరి బాడీలో ఏం ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ పెరిగిందా, గుండెల్లో బరువుగా ఉంటుందా, గుండె ఏ పక్కన ఉండిద్ది, గుండె ఎడం పక్కన ఉంటుంది. మనము ఎప్పుడూ కూడా ఎడం వైపు తిరిగి పడుకున్నప్పుడు గుండె పనిచేసే తీరు బాగుంటుంది కాబట్టి ఎడం పక్క తిరిగి పడుకోవాలా. కొలెస్ట్రాలు మరి ఈ రోజుల్లో మరి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొలెస్ట్రాలు 100 వస్తుంది, 90 వస్తుంది, 80 వస్తుంది. మరి ఇంత కొలెస్ట్రాల్ పెరగడానికి మనం తినేటువంటి ఆహారంలో ప్రోటీన్స్ బాగా తీసుకుంటున్నాము, మంచి ఏపుళ్ళు కూరలు మంచి ఇష్టంగా వంటలు చేసుకుంటున్నాం. మనం క్యాలరీలు ఖర్చు చేసుకోకపోతే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిందో రాత్రిపూట గురకొస్తుంది. భార్యంటది ఏమయ్యా గురకు వస్తుంది నీకు, నీ గురకుని ఎలా తగ్గించుకుంటావు అంటే నేను హాస్పిటల్కి వెళ్తాను చెక్ చేస్తాను, హాస్పిటల్కి వెళ్తే యాంజియోగ్రామ్ చేయాలండి అర్జెంటుగా మీకు
బాగా మీకు చెప్పాలంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది, యాంజియోగ్రామ్ అంటారు. ఈ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత పని మందులు ఆడుకునకపోయింది అంటే దినచర్యలు లైఫ్ లాంగ్ మందులు వాడాలండి. ఆయుర్వేదంలో అదేమీ లేదు. మీరు ఎవరికైనా కొలెస్ట్రాల్ పెరిగిపోతే మధ్య చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 3 నిమిషాలు ఆలింగనం చేసుకోండి. మధ్య చెట్టును 3 నిమిషాలు కనుక ఆలింగనం చేసుకున్నట్టయితే మరి కొలెస్ట్రాల్ మరి 3 సెకండ్లోనే తగ్గడం వీనైద్ది. లేదు పొద్దున్నే కనుక లేకపోతే రాత్రి అయినా అన్నంలో అయినా వెల్లుల్లి గర్భాలని వేపుకుని మరి లేకపోతే పాలల్లో ఉడికించుకుని మరి వెల్లుల్లి గర్భాలు ఎక్కువ వాడినట్టయితే బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. ఇంకా ఆయుర్వేదంలో కూడా పార్థ్వారిష్ట, పార్థ్వ క్యాప్సిల్స్, హృదయానంద, హృదయంలో చిన్న చిన్న బెజ్జాలు ఉంటా ఉంటాయి. వాల్స్కి చిన్న చిన్న బెజ్జాలు పడ్డప్పుడు మరి హృదయానంద ఆ బెజ్జాలన్నీ కూడా పూడుస్తుంది కాబట్టి హృదయానంద వాడి మరి ఆర్ట్ పంచర్లను కూడా మనం పూర్తిగా తొలగించుకోవచ్చు. దీనికి ఈ ఆర్ట్ బాగా పనిచేయాలంటే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే కపాల బాతు చాలా ఇంపార్టెంట్. కపాల బాతు ఎవరైనా సరే అందరూ యోగా మాస్టర్లు అందరూ కూడా పొట్ట నుంచి జీవిస్తారు. మేమేం చెప్తామంటే గుండె నుంచి చేసినట్టయితే కపాల బాతు మరి మీకు ఎలాంటి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ పెరగదు, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇప్పుడు మీరు దినచర్యలో కపాల బాతు చేయండి, కనీసం 100 సార్లు అయినా చేయండి అని చెప్పి మేము చెప్తున్నాము. మరి మేము కూడా డైలీ పొద్దున్నే 1000 సార్లు దాకా కపాల బాతు చేస్తాము. 1000 సార్లు కపాల బాతు చేసినందువలన మాకు రోజు తెలియకుండా ఎన్నిక ఎట్లా కష్టపడా కూడా మరి మాకేమీ అలసట అనేది తెలియకుండా జరిగిపోతుంది. మీరు కూడా కపాల బాతు చేసి గుండె నివారణ ఉపాయాన్ని కనుక్కొని ఆచరించండి. రెండవది ఉదర సంబంధమైన సమస్యలు, ప్రతినిత్యము సుఖ విరోచనము, మరి కాళ్ళు నొప్పులు, బాడీ నొప్పులు, గూడు నొప్పు, వెన్నెప్పులకి ఎలాంటి మరి యోగాసనాలు చేయాలా, ఎలాంటి యోగాసనాల వలన మనకు ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే మీరు ప్రత్యేకంగా యోగా క్లాస్ అనేది మనం ప్రత్యేక ఒక క్లాస్ చేద్దాము. లేదు కొన్ని మీకు ఉపయోగకరమైనటువంటి సూత్రాలు మీకు ప్రత్యేకంగా చెప్తాము. ఈ మెడ్నరాలు, వెన్ను నరాలు, గూడు నరాలు, మరి కాళ్ళు నరాలు, సయాటిక నరం పర్ఫెక్ట్గా ఉండేదానికి, మెమరీ యాక్టివ్గా ఉండేదానికి, మనం ముఖంలోనే 33 పాయింట్లు ఉంటాయి, చెవుల్లో ఉండయి, చెవులు దినచర్యలో మెలేసినట్లయితే మనకి రుగ్మతలు దగ్గర రావు, మరి మెమరీ పవర్ బాగుంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలాంటి జబ్బులైనా సరే మనకు రాకుండా ఉండాలంటే దినచర్య లోపమే తప్ప వ్యాధి రావడానికి భగవంతుడి లోపం లేదు. మన నిర్లక్ష్యమే మన శత్రువు కాబట్టి మన నిర్లక్ష్యాన్ని వదులుదామా, అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుదామా. మరి మన జీవితంలో అది ఒక భాగం అవుతుంది కాబట్టి మనం హాస్పిటల్ని మందుల్ని నిరోధించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఎసిడిటీ అనేది ఉదర సంబంధమైనటువంటి పొట్ట పెంచుకొని ఈ రోజున మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, బాగా వెయిట్ పెరిగిపోతున్నామని. వెయిట్ పెరగడానికి మనం ఈ రోజున కృత్రిమైనటువంటి ఆహారాలు తీసుకుంటున్నాం. కృత్రిమైనటువంటి ఆహారాలు మరి మనం ప్రతి ఒక్కరూ కూడా బయట ఫుడ్ కానివ్వండి. రెండోది మనము ఈ రోజున బ్రాయిలర్ చికెన్ తింటాము, దాంట్లో ఏమి వేస్తారు మీ అందరూ తెలుసు, అది 32 రోజులకి కోడి అవుతుంది. నాటుకోడి తినండి, పారం కోడి తినండి, మరి మటన్ తినండి, ఫిష్ తినండి, ఏదన్నా తినండి. కొన్ని సిరాయిడ్ కలిసినటువంటి వస్తువులను తిని నిషేధించాలని చెప్పి మరి ఈరోజు మరి అన్ని ఆహారాల్లో కూడా కల్తీ జరుగుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ, అన్ని బజార్లో దొరికినటువంటి ప్రతి ప్యాకెట్ కూడా ఒరిజినల్ లేదు. మరి నువ్వులు తీసుకుంటే దాని రేటు చాలామంది మనం మరణించుకుంటే బయట అలా తక్కువ రేటుకి ఇస్తున్నారు. అలాగే పల్లీలు తీసుకుంటే మనకు 300 రూపాయలు పడుతుంది కిలో, బజార్లో 110 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది నిజంగా పల్లీ నూనె? దీని మీద గవర్నమెంటు ఎలా స్పందించట్లేదు. కానీ మనకు మనం మరి ఒరిజినల్గా ఈ రోజున ఎక్కడైనా సరే ఒక మరకెళ్ళి ఆడించుకుని దినచర్యలో మనం భాగాన్ని పెంచుకొని మన ఆరోగ్యం కోసం మనం కృషి చేసి మరి ఫ్యామిలీ అంతా కూడా ఆనందంగా ఉండేదానికి ప్రతి ఒక్కరు పని మరి పని పూనుకునేది ప్రత్యేకంగా పని పెట్టుకున్నట్టయితే మీకు అనారోగ్యం అనేది లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.